పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని, ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రత్ పేర్కొన్నారు. అతి పురాతనమైన కత్తులు, బల్లాలను గుర్తించామని, అవి అధిక బరువు ఉన్నాయని, నల్లగా కూడా రంగు మారాయని ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తాము రహస్య గది నుంచి తాత్కాలిక ఖజానాకు తరలించిన సంపద వివరాలు బయట పెట్టకూడదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతో పాటు యుద్ధ అస్త్రాలు ఉన్నాయని, ఈ సామాగ్రి భద్రంగా ఖజానాలో ఉంచి సీల్ చేశామని, అంతా వీడియో కూడా తీయించామని అన్నారు. పురావస్తు శాఖ ఏఎస్ఐ చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయని అన్నారు. రహస్య గదిలో సొరంగ మార్గం ఉందా లేదా, ఇందుకు సంబంధించి లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సంపద లెక్కింపు ఎప్పుడు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. భాండాగారం మరమ్మతుల తర్వాతేనని జస్టిస్ రత్ చెప్పారు.